ఓకే, మీ పేరు వయసు కూడా చెప్పండి. ప్రశాంత్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకున్నాను, చూసాము. అక్కడ ఆపరేషన్ చేయాలి చెప్పలేదు, వేరే హాస్పిటల్లో చూసుకుంటే అక్కడ కూడా ఆపేస్తున్నారు. సరే, మా బ్రదరు అంటే హైదరాబాద్ ఫోన్ చేసి మాట్లాడాను. అక్కడ ఆయుర్వేదం మందుల వాళ్ళు తక్కువ చూపించారు. అయితే మేము సరే హైదరాబాద్ రాకుండా హైదరాబాద్ వెళ్ళి కమ్మలో చూసుకుంటాము. కానీ కమ్మలో మేము చూసాం, రికవర్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి నేను ట్రీట్మెంట్ కోసం వచ్చాను. ఖచ్చితంగా అంతా తగ్గిపోయింది. ఇక్కడ ఎట్లాంటి ట్రీట్మెంట్ జరిగింది మీకు ఇక్కడ? రోజు మెడిసిన్ ఎక్కిచ్చారు లోపలికి? మెడిసిన్ ఎక్కిచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేశారు వారం రోజులు. తర్వాత మేము కంటిన్యూ చేసుకున్నాం. ఇరవై రోజుల్లో కంప్లీట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉన్నారు, మంట నొప్పి ఏం లేదు? ఓకే, పేషెంట్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు, భయపడచ్చా లేకపోతే ట్రీట్మెంట్? తన ఫుడ్ స్టైల్ మార్చుకున్నారా మొత్తానికి, తినడం దగ్గర నుంచి? ఇప్పుడైతే బాగున్నారు. ఇదివరకు ఎట్లా ఉన్నారమ్మా, నొప్పి మంట ఎట్లా ఉండే? ఇదివరకు మీరు పక్కనే ఉన్నారు కదా. ఫస్ట్ ఎట్లా ఉన్నారు వచ్చినప్పుడు? అసలు ఫస్ట్ అసలు కూర్చునే పరిస్థితి కూడా లేదు. తర్వాత వారం రోజులకే క్లియర్ అయిపోయింది చాలా. అంటే ఎప్పటి నుంచి కొద్ది కొద్ది తగ్గడం మొదలు పెట్టింది? రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి తగ్గడం మొదలు తగ్గిపోయిందండి. తర్వాత ఒక వారం రోజులకి కంప్లీట్ తగ్గింది. ఇప్పుడు 20 రోజుల ట్రీట్మెంట్ అసలు ఏం లేదు, ప్రాబ్లం ఏమి ఇబ్బంది అయితే రాలేదు. ఎక్కడ ఇంకెక్కడ తిరిగారు అమ్మ, హాస్పిటల్కి వెళ్ళారు? ఇంకా వేరే హాస్పిటల్ ఖమ్మంలోని ప్రశాంతి హాస్పిటల్కి వెళ్ళామండి. మనుగూరులో ఫైల్స్ డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆపరేషన్ అని ఉన్నారు. ఇక్కడేం చెప్పారు మీకు, ఆపరేషన్ చేయించుకోమన్నారు? ఆపరేషన్ చూద్దాం, ట్రై చేద్దాం, అసలు దీనివల్ల తగ్గిద్దేమో ముందు, తర్వాత తగ్గకపోయినప్పుడు చూద్దామని అన్నారు. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తగ్గింది, బాగా తగ్గింది కాబట్టి ఆపరేషన్ తో పని లేకుండా అయిపోయింది. ఓకే ఓకే అమ్మా, ఇప్పుడైతే బాగున్నారు? ఇబ్బంది బాగున్నాం. ఓకే, మంచిది అమ్మా.